हाई अंडी नमस्ते वेलकम बैक टू मई चैनल रव्वा लड्डू प्रिपेर चेद्दाम चला ईजी ऐटम अंडी स्वीट चला तोंदरगा अयिपोद्दी दानिकि कावाल्सिन ऐटम्स एंटो चूसेद्दाम सूजी रव्वा आर् बोंबे रव्वा ड्राई फ्रूट्स बादम पप्पु जीडिपप्पु मन इंट्लो ए ड्राई फ्रूट्स अवेलबल उंटे अवि वेसुकोवच्चु इंका पालु शुगर नेय्यि इलायची पौडर ड्राई कोकोनट पौडर फर्स्ट मनं बोंबे रव्व तीसुकुनि 1 कप तीसुकुन्नामंडि बोंबे रव्व ई 1 कप मिक्सिंग बौल लो वेसेद्दां वेसेसि ఇందులో కొద్దిగా పాలు వేసి కలపాలి మనం హాఫ్ కప్ మిల్క్ తీసుకున్నానండి ఇక్కడ నేను అవి సరిపోలేదు నాకు ఎక్స్ట్రా 2 స్పూన్స్ కూడా నేను పాలు ఇంకా ఎక్స్ట్రా వేసుకున్నాను మీరు కూడా సరిపోకపోతే ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇది ఇలా కలిపేసుకున్నాం కదండి మనం దీని మీద ఒక మూత పెట్టేసి ఇలాగా పక్కన పెట్టేద్దాం 20 మినిట్స్ ఇది మనం రెస్ట్ ఇచ్చేద్దాం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం మనం ఈ హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాం కదండి ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టేసుకున్నాం కదండి ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసుకొని ड्राई फ्रूट्स उन्नाई कदा इवी फ्राई चेसुकोवाली कोद्दिगा नेय्यि वेसुकोनी फ्राई चेसुकुंदाम मनं पैन पेट्टुकोनी स्टव् वेलिगिंचुकोनी अदि हीट अय्याक नेय्यि वेसुकोनी आ तर्वात ड्राई फ्रूट्स अन्नी मनं गोल्ड कलर वच्चे वरकु फ्राई चेसुकोनी ओक बौल् लोकि तीसेसुकोनी पक्कन पेट्टेसुकुंदाम ఈ రవ్వ లడ్డు చాలా ఈజీ ప్రాసెస్ అండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు చిన్న పిల్లలు కూడా చేసేసొచ్చు మనకి టైం తక్కువ ఉన్నప్పుడు ఇలాంటి స్వీట్ ప్రిఫర్ చేస్తే చాలా ఈజీగా అయిపోద్ది స్టవ్ కట్టేద్దాం అండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కదండి మనం కలిపిన పిండి ఎలా ఉందో చూద్దాం ఇది బాగా మిల్క్ అంతా పీల్ చేసుకుంది గట్టిగా అయిపోయింది కాబట్టి ఇంకొంచెం లూజ్ గా కావాలంటే కొన్ని పాలు వేసుకొని మనం కలుపుకోవచ్చు నేను ఇప్పుడు ఏమీ వేయట్లేదు ఇప్పుడు దీన్ని ఇప్పుడు పాలిథిన్ పేపర్ తీసుకొని మనం దీని మీద నెయ్యి అప్లై చేసుకొని ఇప్పుడు చపాతీలా చేసుకోవాలి మనం ఈ పిండిని 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలి ఇది ఇప్పుడు మనం 2 పార్ట్స్ చేసుకున్నాం కదా దీన్ని పెట్టేసి మన చేతికి కూడా కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇది మనం చపాతి లాగా ఫ్రై చేసుకోవాలి కావాలంటే చపాతీ కర్తో కూడా మనం ఇలా అనేసుకోవచ్చు దాని మీద ఆయిల్ అప్లై చేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు నా చెయ్యలాగో అయ్యింది కదా అని నేను చేతితో చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించేద్దాం ఇది హీట్ అయ్యాక ఇది వేసేద్దాం పాన్ హీట్ అయ్యిందండి ఇది మీడియం లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుందాం ఇది జాగ్రత్తగా తీసుకొని
ఇప్పుడు ఇంకొకటి కూడా చేసుకోవచ్చు ఇలా చపాతీలా చేసుకోకుండా మనం చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు కానీ మనకి ఆయిల్ ఎక్కువ పెంచేస్తది సూజీ రవ్వ కదా ఇలా అయితే మనకి ఆయిల్ పెంచే అవకాశం ఉండదు ఇంకా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేక తీద్దాం ఇక్కడ మా కెమెరామన్ ఏదో జోక్స్ చేసి నవ్విస్తున్నాడు అది మళ్ళీ కట్ చేసి మళ్ళీ ఎడిట్ చేయాల్సి వస్తుంది నాకు నాకు డబుల్ పని చెప్తున్నాడు అన్నమాట కెమెరామెన్ అంటే ఎవరో కాదండి మా అబ్బాయే కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవచ్చు మీడియం టు సిమ్ ఫ్లేమ్ లో ఇలా ఫ్రై చేసుకున్నాం కదండి ఇది తీసేద్దాం సేమ్ ఇలానే ఇది కూడా చేసాను ఇది ఫ్రై అయిపోయిందండి స్టవ్ కట్టేద్దాం ఇప్పుడు తీసేసి ఈ రెండింటిని మనం ఒక 10 మినిట్స్ చల్లార పెట్టుకుందాం చల్లార పెట్టుకున్నాక చిన్న చిన్న ముక్కలు చేసుకుని మనం మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి చల్లారాక అప్పుడు చూద్దాం ఇవి మనకి చల్లారిపోయినాయండి ఇప్పుడు చిన్న పీసెస్ కట్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు చిన్న పీసెస్ చేసేద్దాం ఇప్పుడు ఇది మిక్సీ పట్టేద్దామండి మరీ ఫైన్ పౌడర్ అక్కర్లేదు కొంచెం బర్కగానే ఆడుకుందాం ఇలాగా బర్కగా ఆడుకుంటే సరిపోతుందండి ఫైన్ పౌడర్ అక్కర్లేదు ఇప్పుడు మనం ఇదంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుని మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపేసుకోవచ్చు ఇలాగ ఇది మిక్సీ పట్టేసుకున్నాం కదండి ఇందులో మనం డ్రై కోకోనట్ పౌడర్ వేసేసుకోవాలి డ్రై కోకోనట్ పౌడర్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను చేసిన వీడియో ఉంది ఇంకా ఈ షుగర్ పౌడర్ కూడా ఇందులో వేసేసుకోవచ్చు ఇలైచీ పౌడర్ ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు మనం ఇందాక మనం డ్రై ఫ్రూట్స్ చేసాం కదా నేతిలో వేపాం కదా ఆ నెయ్యి ఇందులో వేసేద్దాం డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసేద్దాం అవి పైన గార్నిషింగ్ చేద్దాం ఇందాక డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కదా ఆ నెయ్యిది ఇందులో వేసేద్దాం నెయ్యి ఇందులో సరిపోకపోతే ఎక్స్ట్రా నెయ్యి కొద్దిగా వేడి చేసుకుని ఇందులో కలుపుకోవచ్చు ఈ లోపు మనం ఇది బాగా మిక్స్ చేసేసుకోవచ్చు
మనం ఫస్ట్ సూజీ రవ్వ ఫ్రై చేసుకొని కూడా మనం ఇలా చేసుకోవచ్చు. సూజీ రవ్వలో పాలు వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని పంచదార కూడా పౌడర్ చేసుకొని మనం ఉండలు చేసుకోవచ్చు. కానీ పాలు వేయడం వల్ల మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇలాగ మనం చపాతీలా ఫ్రై చేసుకొని ఇలా పాలు కాకుండా నెయ్యి వేసుకొని ఉండలు చుట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు ఉంటుంది. పాలు మనం కూడా వేసాం కానీ ఫస్ట్లో వేసాం, వేసిన తర్వాత చపాతీలా చేస్తాం కాబట్టి మనకి ఆ పాలు డ్రై అయిపోయినట్టే మనకి ఇది నిల్వ ఉంటుంది. మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ వండలు చేసుకోవాలి. ఇలా వండి చేసుకున్నాం కదండి, మనం గార్నిషింగ్కి జస్ట్ ఇలా పెట్టేసి మళ్ళీ వండి చేసేద్దాం. ఇలాగే మొత్తం అన్ని వండలు చేసేసుకుందాం. కంప్లీట్ అయిపోయినాయండి మొత్తం. మనకి ఇంకా కొంచెం ఉంది చిన్ని లడ్డు చేద్దాం. ఇప్పుడు మనం గ్లాస్ ప్లేట్లోకి మార్చేసుకుని గార్నిషింగ్ చేద్దాం. నెయ్యి కూడా ఎక్కువ పట్టలేదండి. చూసారు కదా చాలా ఈజీగా అయిపోద్ది. మనం గెస్ట్ ఎవరికని ఇవ్వాలన్నా ఇలా ఈజీగా అయిపోయే ఐటమ్స్ పెట్టుకోవచ్చు. మీరు ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై.